అప్పుడు చాలా మంది విమర్శించారు నన్ను, ఏ బండి సంజయ్ ఇక్కడ హిందుత్వం అంటున్నాడు, ఓట్ బ్యాంక్ అంటున్నాడు, ఓట్ బ్యాంక్ మారినా లేదా? నేను హిందుత్వం గురించి మాట్లాడదంటే మాట్లాడకుండా ఉండే వ్యక్తిని కానీ పక్కా మాట్లాడతా, 100% మాట్లాడతా. వాళ్ళు వీళ్ళు వచ్చి బండి సంజయ్ హిందుత్వం మాట్లాడతాడు, ఎస్ బండి సంజయ్ హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడతాం, అనుమానే లేదు దానిలా. భాగ్యలక్ష్మి గుడి దే భాగ్యలక్ష్మి దేవాలయం అంటే ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం అంటున్నాడు. టీఆర్ఎస్ పోయి కేసీఆర్ కొడుకు పోయి కేసీఆర్ బిడ్డ పోయి ఏడ పూజ చేసిందన్నా, ఏడ పూజ చేసింది భాగ్యలక్ష్మి గుడి అన్నారు, అనిపించినామా లేదా? అంతమంది భాగ్యలక్ష్మి గుడి అన్నారా వీళ్ళు, అన్నారా ఎవరన్నా? చార్మినార్ అందరు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏడ ప్రమాణం చేసిండే, ఏడ చేసిండు, నేను కూడా భాగ్యలక్ష్మి గుడి దగ్గర పోతున్నా అన్నారు. భాగ్యలక్ష్మి గుడి విషయంలో సక్సెస్ అయినామా లేదా మనం? కాంగ్రెస్ వాళ్ళు భాగ్యలక్ష్మి గుడి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు భాగ్యలక్ష్మి గుడి అంటున్నారు, కమ్యూనిస్టులు కూడా భాగ్యలక్ష్మి గుడి అంటున్నారు. ఇలా జిహెచ్ఎంసీలో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ పట్టుమని 10 గెలవలే 2 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నా, ఉందా అన్నా? వరంగల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయన్న, కాంగ్రెస్ పార్టీ అవుట్. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అవుట్. ఇలా హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, భారతీయ జనతా పార్టీ గెలిచిందన్న, కాంగ్రెస్ పార్టీ 0. మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తక్కువ ఓట్లతో ఓడిపోయిందన్న, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కర్వ్ అయిందన్న. మరి భారతీయ జనతా పార్టీనే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్కి ఎందుకు కరువైంది, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఏ విధంగా కరువైనారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి.